పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు చుట్టుపక్కల ఏరియాలలో ఈ రోజు సాయంత్రం ఉరుముల మెరుపులు వీధులు లగి పలు కాలనీలో చెట్లు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. జైపూర్ రోడ్లో రెండు షాపులపై చెట్లు కూలి బంగారమ్మ కాలనీలో కోలిగేలపై చెట్లు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సాయంత్రం ఒక అరగంట సేపు విపరీతమైన వీధులు గాలులకి విద్యుత్ వైర్లు కూడా తెగిపడి సాలూరులో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు సరి చేయడానికి సమయం పడుతుందని, కరెంట్ ఇవ్వడం లేట్ అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఎక్కువగా కాసింది. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో ఎండ తీవ్రతకు ఉష్ణోగ్రతకు గురైన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం ఇచ్చింది. ఒకేసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని కొండపోతగా వాన కురవడంతో వాతావరణం చల్లబడింది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాల వలన కాలువలు నిండాయి. దాదాపు అవన్నీ చూసుకుంటా ఉంటా.